తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా వ్యవహారం దుమారం రేపుతోంది ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలు ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించడమేనని భక్తులు చెబుతున్నారు టిటిడి భద్రతా సిబ్బంది వైఫల్యం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో డ్రోన్ దృశ్యాలు నిజమైనవో కాదో నిగ్గు తేల్చుతామని టిటిడి ప్రకటించింది తిరుమల శ్రీనివాసుడు నిత్యం వేలాది మంది భక్తులతో విలసిల్లుతున్న తిరుమల తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కలకలం డ్రోన్ వీడియోలపై శ్రీనివాసుడి భక్తుల ఆగ్రహం డ్రోన్ దృశ్యాలపై విచారణకు ఆదేశించిన టీటీడీ కలియుగ వైకుంఠంగా భాసిల్లే వెంకటాద్రిపై వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యం భక్తులకు దర్శనమిస్తూ తరింపజేస్తున్నారు శ్రీ స్వామి దివ్యమంగళ విగ్రహమూర్తిని ఒక్క క్షణకాలమైన దర్శించి తరించడానికి వేలాది మంది భక్తులు నిత్యం విచ్చేస్తారు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే వరాలరాయుడు స్వామి ఈ క్షేత్రంలోని స్వామివారి దివ్యమంగళ విగ్రహమే కాదు అణువణువును పరమ పవిత్రంగా హిందువులు భావిస్తారు తిరుమల ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతోంది ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అలాంటి తిరుగిలుల్లో భారీ భద్రత ఉంటుంది చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది తిరుమల కొండపై కట్టుదిట్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షార్ట్స్గా చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది తిరుమల గిరులను సాక్షాత్తు దేవతల క్రీడాద్రి పర్వతాలుగా భావిస్తారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండను ఫ్లై జోన్ గా ప్రకటించారు విమానాలు హెలికాప్టర్లకు ఆ కొండపై నుంచి ఎగిరేందుకు అనుమతి లేదు ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలు బయటకు రావడం తిరుమల భద్రతపై అనేక సందేహాలకు తావిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు ఆక్టోపస్ బలగాలు ఎస్పీఎఫ్ ఏఆర్ సిబ్బంది పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తూ ఉంటారు ఆలయ పరిసరాల్లో ప్రతి చిన్న కదలికలను సైతం పసిగడుతూ ఉంటారు అలాంటిది ఏకంగా డ్రోన్తో దృశ్యాలు చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇంతటి పటిష్ట బందోబస్తున్న తిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్లు ఎలా ఎగిరాయన్నది చిక్కడం లేదు ఆలయంపై డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరిస్తున్నా కాసే భద్రతా సిబ్బంది ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆరు నెలల క్రితం తిరుమలలో గ్యాస్ పైప్ లైను బయోగ్యాస్ యూడిఎస్ కోసం అవసరమైన సర్వే టీటీడీ నిర్వహించింది సర్వే కోసం నవంబర్ ఎనిమిదిన డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరించాలంటూ సదరు సంస్థ టీటీడీకి దరఖాస్తు చేసుకుంది టిటిడి అనుమతివ్వడంతో నవంబర్ తొమ్మిదిన తిరుపతి నుంచి తిరుమలకు డ్రోన్లను తీసుకొచ్చారు పది పదకొండు పన్నెండవ తేదీల్లో తిరుమలలోని పలు ప్రాంతాలలో దృశ్యాలు చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వడంతో డ్రోన్లతో షూట్ చేశారు అదే సమయంలోనే డ్రోన్తో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించాలని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నిషేధిత ప్రాంతాల్లో దృశ్యాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి విచారణ మాత్రం చెప్పగలం బట్ నిన్న ఇది ప్రచారంలోకి వచ్చిన ఇమీడియట్గా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుట్ చేస్తే మొదలుపెట్టారో ఏదైతే ద్రోణు ద్వారా మేము ఆనంద నిర్ణయాన్ని పిక్చరైజ్ చేశాము షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారో దానిపై సమగ్రమైన దర్యాప్తు చేయడానికి ఆదేశించడం జరిగింది ప్రాథమికంగా నిన్న సాయంకాలం రాత్రి అర్ధరాత్రికి కొన్ని విషయాలు మాకు దృష్టికి వచ్చాయి దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేసిన వారని తిరుమల విజిలెన్స్ బృందం గుర్తించింది హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఈ చర్యలకు పాల్పడినట్లు తేలింది ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని శ్రీనివాసుడి భక్తులు డిమాండ్ చేస్తున్నారు అవి నిజంగా డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలేనా లేక స్టీల్ ఫోటోలని యానిమేట్ చేశారా భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేసే పనిలో భాగంగా చేశారా అన్నది తేలాల్సి ఉంది తిరుమల ఆలయ డ్రోన్ వీడియోలు వైరల్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంలో సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్లు ఎగరడం భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపించింది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అన్నారు సీవీఎస్ఓ తిరుపతి దేవస్థానంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీల్లేదని నిబంధన ఉంది అయినా డ్రోన్ కెమెరాతో వేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పశ్చిమ మాడవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు శ్రీవారి ఆనంద నిలయం ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు అయితే నోఫ్లై జోన్ గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో టీటీడీ భద్రతా సిబ్బందిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా ఎగరడం తిరుమలలో భద్రతా వైఫల్యమేనన్నారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తిరుమలతో సరిసమానమైన క్షేత్రం ఈ భూమండలంలోనే లేవని పురాణాలు చెబుతున్నాయని అన్నారు ఆక్టోపస్ స్పెషల్ ప్రొటెక్షన్ టీం పోలీసులు విజిలెన్స్ వ్యవస్థలో ఉన్న డ్రోన్ ను గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యమేనన్నారు తీవ్రవాదుల నుంచి తిరుమలకు ముప్పుందని నిఘా వర్గాల నుంచి పదే పదే హెచ్చరికలు వస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఇది చిన్న విషయం కాదని వెంటనే ఈ వీడియో వెనుక ఉన్న వ్యక్తులను శక్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు బేడి ఆంజనేయుల స్వామి దగ్గర నుంచి ఆనందం నిలయం వరకు డ్రోన్ చక్కెర కొట్టిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయితే అంటే దాని మీద చీచీటి అధికారులు అది మేము ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించాం అది వాసవ కాల కనుక నుంచి చర్యలు తీసుకుంటాం అంటున్నారు చేస్తున్నారు డాక్టర్ బస్ ఉంది స్పెషల్ ప్రొడక్షన్ టీమ్ ఉంది పోలీసు ఉన్నారు విజిలెన్స్ ఉన్నారు ఇంత మంది ఉండి కూడా చీమ చిట్టుకోన కనుక్కో అసలు పోయి మేము మూడంచద్రత కనిపిస్తున్నాం అని చెప్పి ప్రగత వాళ్ళ పలుకుతున్న అధికారులు భద్రత వైఫల్యంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దీని మీద ఖచ్చితంగా దాదాపు రెండు నెలలైనా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అక్కడ పనిచేసిన విజిలెన్స్ అధికారులు గాని పోలీసు అధికారులు గాని వారి మీద చర్యలు తీసుకోవాలి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ రీల్ హైదరాబాద్ కు చెందిన సంస్థది అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు డ్రోన్ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు గుర్తించామన్న ఆయన సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్తో చిత్రీకరించేందుకు అవకాశం లేదన్నారు పాత వీడియోలతో యానిమేట్ చేశారా అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులని ఆదేశించామన్నారు డ్రోన్ దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు వైవి సుబ్బారెడ్డి ప్రాథమికంగా తెలియదు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ వైరల్ చేస్తున్న స్ట్రోల్ చేస్తున్న కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీని ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళపై కేసు బుక్ చేసి విచారణ చేసే కార్యక్రమం కూడా మొదలు పెడతాం తప్పకుండా ఈ వీడియోని వీళ్ళు కావాలని ద్రోన్లో చిత్రీకరించిన మాదిరి క్రియేట్ చేశారా లేదా వాస్తవంగా కూడా తెలియకుండా ఎవరికి తెలియకుండా తాటుమాటుగా ద్రోణు ద్వారా ఈ ఈ వీడియోని చిత్రీకరించారా అనేది నిజ నిర్ధారణ తీయటానికి ఫోర్సోనిక్ ల్యాబ్ కూడా పంపించమని చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై ఇంకా స్వస్థత ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆగమ శాస్త్రాలను అనుసరించి సప్తగిరిలో విమానాల రాకపోకలపై నిషేధం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు టీటీడీ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం తిరుమల గగనతరంలో విమానాలను తిరగకుండా నిషేధించిందన్నారు సాక్షాత్తు స్వామివారి యొక్క దివ్యశక్తి కింద ఉన్నది కాబట్టి విమానం కూడా స్వామివారి ఆవాసంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క అతిక్రాంత దోషము అనే ఒక దోషాన్ని ఆగమంలో చెప్పబడింది ఆ దోషం కూడా ప్రకారం ఆ ప్రకారం విమానం పైన ఎలాంటి వాహనములు సంచరించకూడదు మనుషులు కూడా విమానం పైన ఎక్కాలంటే బాలాలయం చేసే ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో కూడా విమానాలు కూడా స్వామివారి ఆలయం పైన తిరగడాన్ని నిషేధించడం జరిగింది ఇప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగి ఉన్నట్లయితే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది టీటీడీ శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వీడియో వాస్తవం కాదన్నారు సివిఎస్ఓ కిషోర్ ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామన్నారు తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు ఆ వీడియోను పరిశీలించిన తర్వాత బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ల సంచారం వ్యవహారం మలుపు తిరిగింది శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు తేలింది డ్రోన్లతో వీడియోలు తీసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశం సస్పెన్స్ గా మారింది తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ల వివాదం కొత్త మలుపు తీసుకుంది శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయం వీడియోలు చిత్రీకరించినట్లు తేలింది ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లను ఎగరవేసినట్లు గుర్తించారు డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు కాకుల కోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలు తీసేందుకు డ్రోన్ ఆపరేటర్ వచ్చినట్లు తెలుస్తోంది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలను చిత్రీకరించేందుకు గతేడాది టీటీడీ అనుమతిచ్చింది ఆ సమయంలోనే డ్రోన్ ఆపరేటర్ శ్రీవారి ఆలయ దృశ్యాలను చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయం పరిసరాలను వీడియో తీసినట్లు విజిలెన్స్ గుర్తించింది గతంలో డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీనే అనుమతిచ్చింది ఘాట్ రోడ్లో డ్రోన్ కెమెరాను వినియోగించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడినప్పుడు డ్రోన్లకు అనుమతిచ్చారు అదే తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ కోసం డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది తొలుత డ్రోన్లతో చిత్రీకరించారా లేక గూగుల్ నుంచి సేకరించారా అన్నది తెలుసుకోవడానికి వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నిర్ధారిస్తామన్నారు అధికారులు ఆ తర్వాత కేసులు పెడతామని టీటీడీ విజిలెన్స్ వెల్లడించింది గత ఏడాది నవంబర్లో ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినట్లు ప్రాథమికంగా తేల్చింది విజిలెన్స్ అనంతరం అదే వీడియోని మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడులో పోస్ట్ చేశాయి ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొట్టాయి ఈ వీడియోను డ్రోన్ ద్వారా చిత్రీకరించారా లేక పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి త్రీడీ విధానంలోకి మార్చి భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తేలనుంది సంబంధిత సంస్థలు వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు శ్రీవారి ఆలయంపై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్తో వీడియో చిత్రీకరించిన కేసులో కిరణ్ అనే వ్యక్తిపై తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేశారు డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఆలయ భద్రతా నియమాల ఉల్లంఘనతో పాటు అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు అలిపిరి మొదలుకొని శ్రీవారి ఆలయం తిరుమలలోని ఇతర పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంటాయి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటుంది సెక్యూరిటీ ఇరవై నాలుగు గంటలో ఉంటుంది ఇంత సెక్యూరిటీ ఉన్న ఒక డ్రోన్ కెమెరా సాక్షాత్తు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం ప్రాంతం నుంచి శ్రీవారి ఆలయం పరిసరాలు మొత్తం షూట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో ఉంది దీంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో డ్రోన్ కెమెరాలు ఎలా వాడతారని మండిపడుతున్నారు శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరేసినా విజిలెన్స్ యంత్రాంగం గుర్తించకపోవడం దారుణం అని మండిపడుతున్నారు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే అంటున్నారు నిందితులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు